రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షేర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ మునీబ్ అమీర్ సారథ్యంలో అక్కడ తాలిబన్లపై తిరుగుబాటు సాగుతోంది. గుల్బహార్ వైపు నుంచి దాడులు చేసిన తాలిబన్లను రెసిస్టెంట్ ఫ్రంట్ దళాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. వారి దాడులను తిప్పికొట్టాయి. గుల్బహార్లోకి ఎవరు రాకుండా తాలిబన్లు కంటైనర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఈ రెండు వర్గాల మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది. ఈ పరిణామాల మధ్య పంజసీర్ ప్రావిన్స్ పై తాలిబన్లు పట్టును పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాలిబన్లతో సాగిస్తున్న పోరాటంలో నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్ కీలక నాయకుడిని కోల్పోయింది. రెండు వర్గాల మధ్య సాగుతున్న పోరులో ఫ్రంట్ అధికార ప్రతినిధి పహీమ్ దాస్తి దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ధృవీకరించింది కూడా. ఫ్రంట్ అధినేత ఆమీర్ సాహెబ్ అహ్మద్ మసూద్, జనరల్ సాహెబ్ అబ్దుల్ వధూద్ ఝురే అధికార ప్రతినిధి పహీమ్ దాప్తిని తాము కోల్పోయినట్లు తెలిపింది. ఇంతకీ